खम्मम मुनिसिपालिटी 23వ డివిజన్ లో కార్పొరేటర్ షేక్ మక్బూల్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేపట్టి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలను డివిజన్ పరిధిలో గల కమిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్బూల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి మరియు మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా నగరంలో డివిజన్లలో చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. తనకి సహకరిస్తున్న డివిజన్ ప్రజలకు, డివిజన్ కమిటీ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు కార్పొరేటర్ షేక్ మక్బూల్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మక్బూల్ తో పాటు డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాస్ పాషా, కార్యదర్శి జీవీవేల్ నరసింహారావు, మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, యూత్ నాయకులు సోహెల్, మైనార్టీ నాయకులు అజ్జు జమాల్ ముజ్జుబాయ్, నాయకులు దాసరి నాగయ్య, శ్రీను మురళి, శ్రీకాంత్, మహిళా నాయకురాళ్లు ఝాన్సీ విమల, జ్యోతి లత, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, కాశీమూన్, డివిజన్ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే అయిపోయిందా మీరు అన్నట్టే ఉంది, ఎందుకంటే పనులు అంత వేగవంతంగా జరుగుతున్నాయని భావించి కొంతమంది అయితే నెగిటివ్ కూడా ఉన్నాయి. పాజిటివ్నే మనం మాట్లాడుకోవచ్చు, నెగిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి, దాన్ని సాల్వ్ చేసుకుని కూడా తీసుకొని వెళ్ళాలి. మనం కూడా వాటిని కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ఏ కార్పొరేటర్ కూడా కరెక్ట్ ఇంకా మీరే మనం ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగేవాళ్ళు. కార్పొరేటర్ ఎవరంటే మక్కులు గారు ఏదో సాల్వ్ ఉన్నారని చెప్పి సాల్వ్ ఉంది ఏదో మాట్లాడటం కాదు, కానీ మేము సాఫ్ట్వేర్ కూడా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు మనందరం అనంతరం తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళా నాయకురాలు కానీ, తర్వాత అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆయాలు కానీ, తర్వాత ఆర్పి అందరు కూడా వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ మీకు మూడు నాలుగు అంశాలు నేను చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు మన తెలంగాణను చూపించి వాళ్ళు నిధులు తీసుకొచ్చి కొంత ఆంధ్రాన్ని డెవలప్ చేసుకున్నారు. ఆ తరుణంలో మన తెలంగాణ చాలా ఎదగబడ్డది, ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ. ఈరోజు కార్పొరేటర్ ఇంకా 5 సంవత్సరాలు రావడం ప్రమాణ స్వీకారం చేసి ముగ్గురు గారు ఈరోజు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి, చాలామంది ఎంతోమందికి సహాయం కూడా చేసిండు. పార్టీకి సంబంధించిన ప్రతి పనిలో కూడా చొరవ తీసుకుని, ప్రజా సమస్య ఎక్కడుందన్నా కూడా ఎక్కడ ఫోన్ వచ్చినా ఏం చెప్పినా ఇమీడియట్గా చొరవ తీసుకుని, యాక్షన్ తీసుకుని అన్ని డివిజన్లు, డివిజన్ మొత్తం ఈ మూలంగా మనకి డివిజన్ ఈసారి చాలా పెద్దగా అయిపోవడం వల్ల విడివిడిగా అయినా కూడా చాలా ఓపికతో, సహనంతో, చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చేసి బాధ్యతగా అన్ని కార్యక్రమ సకరానికి చాలా సంతోషం ఇవ్వడం, ఆయన ఒక అబ్జర్వేషన్లో ఉంచడం, ప్లస్ ప్రతి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆయనకి ఆయన దృష్టికి వస్తే ఆ సమస్యని కాటగా దృష్టికి తీసుకుపోవడం, సాధ్యమైనంత వరకు ఆయన చేయడం మా అదృష్టం, మా డివిజన్కి, మా పార్టీకి, మా జీవితం అనేది ఇంకా భవిష్యత్తులో ఇంకా జరగబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇంకా మంచి సమస్యలను పరిష్కరించి ఇంకా అభివృద్ధి జరగాలనే డివిజన్లో మా మంత్రి గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి చొరవ మేరకు మక్బూల్ గారు ఉన్న కార్యక్రమం ఉన్న సమస్య అని మీకు దృష్టికి వచ్చే మనం పక్కన ఆ సమస్య కూడా
చేసుకోవాలి, ప్రయత్నించుకోవడం చాలా మంచి విషయం.